హాయ్ ఫ్రెండ్స్, నేను బి రవి. బేసిక్స్ క్లాస్ లర్న్ లా అండ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అనే నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కొత్త టాపిక్తో మేము ముందుకు వస్తున్నాను. దీన్ని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియోను మీ నోటిఫికేషన్ ద్వారా పొందుతారని ఆశిస్తూ కొత్త టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ముఖ్యంగా నేను ఈ సిగరెట్స్ మీద తీసుకున్నాను. ఈ సిగరెట్స్కు బేసిక్ లాస్కు సంబంధం ఏంటంటే మీరు అడగవచ్చు, చాలా సంబంధం ఉంది. దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా ఈ సెప్టెంబర్ 18th రోజు ది ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఆర్డినెన్స్ 2019 అనే ఆర్డినెన్స్ ద్వారా ఎలక్ట్రానిక్ సిగరెట్స్ను బ్యాన్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఈ సిగరెట్ అంటే ఏంటి, ఈ సిగరెట్ను ఎలా తయారు చేస్తారు, అది పనిచేసే విధానం ఏంటి, దానివల్ల మనకు మనుషులకు ఎలాంటి అనారోగ్యం జరుగుతుంది, దానివల్ల కలిగే ఇబ్బందులు ఏంటి, తర్వాత ఒకవేళ అవి కలిగి ఉంటే ఎలాంటి శిక్షలు అమలవుతాయి, దాని గురించి పూర్తిగా నేను ఇప్పుడు వివరిస్తాను. ఈ టాపిక్లో మీరు దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి, తప్పకుండా దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మీకు తెలుసు, ఈ ఒక మామూలు సిగరెట్ తాగేటువంటి దాంట్లో పొగాకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉంటాయి, అవి తాగడం వల్ల మనకు తెలుసు అనారోగ్యం కలగడం, క్యాన్సర్ రావడం, ఒకవేళ పొగాకు పదార్థాలు తింటే గొంతు క్యాన్సర్ రావడం, తింటే దవడత క్యాన్సర్ రావడం, లేకపోతే సిగరెట్స్ ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడం, అనేక రకాలుగా దీంట్లో ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్య కార్యక్రమాలు వస్తాయని మనకు తెలుసు. అయితే మరి ఈ సిగరెట్ అనేది ఏంటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కానీ ఇండియాలో కానీ మొత్తము ఈ సిగరెట్ గురించి తెలుసుకుంటే ప్రపంచం మొత్తంలో ఈ సిగరెట్ తాగడంలో చైనాది ఫస్ట్ ప్లేస్, అయితే ఇండియాది సెకండ్ ప్లేస్. అలా ఎందుకు జరుగుతుందని మనకు తెలుసుకుంటే యువత దీని మీద బాగా ఆకర్షితులు అవుతున్నారు. ఈ సిగరెట్స్ అనేది అంటే ఏంటి అసలు తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ఈ సిగరెట్ అనేది సిగరెట్ లాగా లేదా ఒక పెన్నులాగా ఉండేటువంటి ఎలక్ట్రానిక్ డివైస్. ఈ డివైస్ను మనము దీంట్లో ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని, నికోటిన్ ద్రావణాన్ని ఒక బ్యాటరీ ద్వారా, ఒక ఫిలమెంట్ ద్వారా వేపర్గా మార్చి పీల్చినప్పుడు ఊపిరితిత్తుల్లోకి అది మామూలు సిగరెట్ లాగానే వెళ్ళిపోతుంది. అప్పుగా అది మామూలు సిగరెట్ తాగినటువంటి ఫీలింగ్ ఉంటుంది. అయితే ఈ సిగరెట్ని మనము e-cigs, e-hookahs, వేపర్ పెన్, తర్వాత ఎండ్స్, ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్ అని అంటాం. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఇది జనరల్గా ఇండియాలో తయారు చేసిన తక్కువ, కానీ బయట నుంచి ఎక్కువ తెప్పించుకొని తాగుతున్నారు. దాదాపు కొన్ని పల్లెటూరులో కూడా చాలామంది యువత దీనికి అలవాటు పడినారని ఈ దాదాపు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రతి దేశంలో దీనికి అలవాటు పడిన బానిసలు చాలామంది ఉన్నారని, దీన్ని తొందరగా బ్యాన్ చేయాలని అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసిన విషయం ఈ మధ్యనే జరిగింది. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా ఈ సిగరెట్స్ వల్ల భారతదేశంలో చాలామంది యువత చెడిపోతున్నారని, బానిసలు అవుతున్నారని, దానికి అడిక్ట్ అవుతున్నారని ఒక నివేదిక చాలా రోజుల నుంచి తయారు చేసి ఈ మధ్యనే గవర్నమెంట్ కూడా సమర్పించడం జరిగింది. ఆ నివేదిక చూసిన తర్వాత కూడా గవర్నమెంట్ కొన్ని సంబంధించినటువంటి దీని విషయాలన్నీ తెలుసుకొని ఈ సిగరెట్ను ఈ సెప్టెంబర్ 18th ఒక ఆర్డినెన్స్ ద్వారా, ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేయడం జరిగింది. ఈ సిగరెట్స్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి స్ట్రక్చర్ ఏంటో మనం తెలుసుకుందాం. ఈ సిగరెట్ అనేది ఒక పెన్లాగా ఉంటుంది. ఆ పెన్లోనే ఒక దానిలోనే ఒక లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది, తర్వాత ఒక LED లైట్ ఉంటుంది, తర్వాత పీల్చడానికి గొట్టం ద్వారా ఒక చిన్న హోల్ ఉంటుంది, తర్వాత ఒక బ్యాటరీకి అనుసంధానమైన ఒక ఫిలమెంట్ ఉంటుంది, తర్వాత ముఖ్యమైనటువంటి ద్రావణం, దానిలో రసాయన పదార్థాలు యూజ్ చేస్తారు. ఆ రసాయన పదార్థాలు ఏంటంటే ప్రొఫైలిన్ గ్లైకాల్ అండ్ గ్లిజరాల్ అనే ఈ రెండు పదార్థాల యొక్క రసాయనిక పదార్థము, ద్రవ పదార్థం ఉంటుంది, అది లంప్ లాగా ముద్దలాగా ఉంటుంది. దీన్ని క్యాట్రిడ్జ్ టైప్, ఎట్లాగైతే మనం ప్రింటర్ను కొన్న తర్వాత మనం క్యాట్రిడ్జ్లో ఎట్లాగైతే టోనర్ యూజ్ చేసుకుంటామో, ఈ క్యాట్రిడ్జ్లో ఈ రసాయనాన్ని నింపుకొని అవసరమైనప్పుడు వాడుకుంటారు. ఇది దాన్ని బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే, దాదాపు 4 గంటలు ఛార్జ్ చేస్తే 1 గంట వరకు పనిచేస్తుంది. అంటే గంట వరకు అతను పొగ పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా అతను
ఆ ఈసిగరెట్స్ వాల్యూ దాదాపు 3,000 నుంచి 30,000 వరకు కూడా ఉంది. ఈ లంప్ ఏదైతే రసాయనిక పదార్థం ఉందో అది ఒకసారి యూజ్ చేసుకోవడానికి 1,000 రూపాయలు ఉంటుంది. తర్వాత ఇది ఈసిగరెట్ను ఒకసారి మనం కొనుక్కుంటే దాన్ని 200 సార్లు వరకు ఈ లంప్ను యూజ్ ద్రావణం దానిలో యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈసిగరెట్ చాలా సులభంగా ఉండడం, ఎక్కడికంటే అక్కడ తీసుకోవడానికి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉండడము, ఒక పెన్లాగా ఉండడము, ఎవరు గుర్తించకుండా ఉండడము, తర్వాత దానికి తాగడానికి ఈజీగా అనుకూలంగా ఉండడము యువతకు చాలా సులభ మార్గం ఏమైంది చెప్పవచ్చు. అయితే ఈ ప్రొఫైలిన్ గ్లైకాల్, తర్వాత ఈ గ్లిజరాలు కలిసినటువంటి ఈ రసాయనం కలిసినటువంటి ఈ ద్రావకం ఒక బ్యాటరీ ద్వారా ఫిలమెంట్ ద్వారా వెలిగించినప్పుడు అది ఆ ద్రావకం వ్యాపర్గా అంటే వాయువుగా మారుతుంది. ఆ వాయువును మనిషి పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులకు వెళ్ళడము, దాని ద్వారా అనారోగ్యం కలగడం జరుగుతుంది. అయితే దీని నుంచి రసాయనికాలు ఏమి వెళ్తాయంటే బెంజిన్ సంబంధించినటువంటి, తర్వాత ఎక్రిలమైడ్ లాంటి టాక్సికన్స్ అంటే రసాయనిక విష వాయువులు వెలువడతాయి. అది మనిషి పీల్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఊపిరితిత్తులకు, తర్వాత మిగతా నాడీ వ్యవస్థకు చాలా అనారోగ్యం కలిగేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంత తెలిసిన తర్వాత కూడా ఒక మరి గవర్నమెంట్ ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసింది, ఎందుకు ఇంత అవకాశం ఇచ్చారని మనము దీని గురించి మనం ఒక డిబేట్ లాగా ఆలోచిస్తే, అంటే డిబేట్ పెట్టుకుంటే, లేకపోతే మనం దాని గురించి చర్చించదలుచుకుంటే, డిస్కస్ చేయదలుచుకుంటే, ముఖ్యంగా ఏంటంటే ఏదైనా మామూలు సిగరెట్ తాగడం వల్ల క్యాన్సరు, గొంతు క్యాన్సరు, తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సరు, తర్వాత మిగతా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మనకు అనేక ప్రకటనల ద్వారా, తర్వాత టీవీలో కానీ సినిమాల్లో కానీ చెప్పడం జరుగుతుంది. అయితే దానివల్ల కనీసం ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగడం వల్ల ఈ మామూలు సిగరెట్ తాగి అనారోగ్యం తెచ్చుకోవడం కంటే ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగడం వల్ల క్రమేణా అది మానిపోయి ఈ సిగరెట్ తాగడం అనే స్థితి నుంచి దూరం అవుతాడు మనిషి అనేటువంటి ఒక భ్రమల్లో ఇన్ని రోజులు అటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు ప్రజలే కావచ్చు ఉన్నారు. కానీ ఇది ఇంకా ఎలక్ట్రానిక్ సిగరెట్ అనేది, ఈ సిగరెట్ అనేది ఇంకా మామూలు సిగరెట్ కంటే 20 రెట్లు చాలా ప్రమాదకరమని డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. అయితే దీనిలో ఉన్నటువంటి ఈ రసాయనాలు మన ఊపిరితిత్తులోనికి, మన గొంతులోనికి ఇవన్నీ పోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి దానివల్లనే. అయితే ఇది క్రమేణా ఈ దీనివల్ల ప్రభావం వల్ల అసలు ఈ సిగరెట్ తాగకూడదు, మామూలు సిగరెట్కు తాగడం మర్చిపోతారనుకున్న పరిస్థితుల్లో అసలే ఏమాత్రం తెలియనిటువంటి యువత ఈ సిగరెట్ను తాగడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. యువతకు ఇది ఒక అడిక్ట్ అయిపోయారు. పబ్బులలో, తర్వాత ఎక్కడ పడితే అక్కడ దొరకడం వల్ల ఈ సిగరెట్ ఈవు కాస్త తాగి వాళ్ళు అనేక రకాలుగా అనారోగ్యం పాలవుతున్నారు, తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు ఒక నివేదికను తయారు చేసి మన గవర్నమెంట్కు చెప్పడం, దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పగా ఈ మధ్యన అంటే సెప్టెంబర్ 18 రోజున ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి బ్యాన్ చేయడం జరిగింది. మరి ఈ బ్యాన్ చేసిన తర్వాత ఇప్పుడు యువత ఎలా ఉండాలనేది ఇంపార్టెంట్ అంశం ఇది. దాని గురించి మనం కూడా మనం తెలుసుకునే అవసరం ఉన్నది. అయితే ఈ సిగరెట్కును, తర్వాత మామూలు సిగరెట్కు భేదం కూడా మనం తెలుసుకోవాలి. మామూలు సిగరెట్ అయినప్పుడు క్యాన్సర్, గొంతు క్యాన్సరు, తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ అలాంటివి రావడం జరుగుతుంది. మరి ఈ సిగరెట్ వల్ల ఏం జరుగుతుంది? ఈ సిగరెట్ ఇంకా ప్రమాదకరమైనటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ ఇది. ఇది ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా దొరుకుతుంది. ఇది 3,000 నుంచి 30,000 వరకు ధర పలుకుతుంది. తర్వాత ఆన్లైన్లో దొరకడం వల్ల ప్రతి ఒక్కరు యువత ఎవరు తెలియకుండా ఈజీగా తెచ్చుకుంటున్నారు. ఆన్లైన్లో కూడా ఇది లభ్యమవుతుంది. అయితే దీనివల్ల నాడి ముఖ్యంగా గొంతు క్యాన్సర్ రావచ్చు, తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ రావచ్చు, ఆస్తమా లాంటి ఊపిరితిత్తుల వ్యాధులు రావచ్చు, తర్వాత నాడీ మండలం మీద విపరీతమైనటువంటి దెబ్బతీసినటువంటి ప్రక్రియ జరగవచ్చు, తర్వాత మెదడుపై ప్రభావం జరగవచ్చు. ఒక్కోసారి దీనివల్ల కోమాలకు పోయేటువంటి పరిస్థితి కూడా ఉందని వైద్యులు, నిపుణులు చెప్తున్నారు. మరి ఇలాంటి ఈ సిగరెట్ను నిషేధించడం ఎంతైనా మంచి పని జరిగింది. ఈ దీని గురించి మనము అందులో ఈ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ చర్య చాలా మంచిది. ప్రజల యొక్క భావమును తీసుకొని తెలుసుకొని వాళ్ళకు మంచి జరగాలనే ఉద్దేశం చేసినటువంటి మంచి చర్య అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అయితే ఈ సిగరెట్స్ అనేది ప్రపంచంలో చూసుకుంటే చైనాలో మొదటి స్థానం ఉండగా, అంటే ఈ సిగరెట్ తాగేటువంటి దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటే భారతదేశం 2వ స్థానంలో ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే భారతదేశంలో చాలామంది యువత, అలాగే మిగతా యువకులు కానీ వివిధ రకాలమైన వయసులకు సంబంధించినటువంటి వారు 2వ స్థానంలో ఉన్నదంటే ఎంతమంది తాగుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సిగరెట్ను తర్వాత మన దేశం ప్రపంచంలో 34 దేశాల్లో ఈ సిగరెట్ను
తాగడం కానీ దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అందులో బ్రెజిల్, ఆస్ట్రేలియా, తర్వాత థాయిలాండ్ లాంటి దేశాలు ఉండగా మన దేశంలో దాదాపు 14 రాష్ట్రాలు ఈ సిగరెట్ నిషేధం ఇప్పటికే నిషేధించడం జరిగింది. అయితే అందులో తెలంగాణ లేకపోవడం మన అదృష్టం. అయితే ఇప్పుడు ఈ సెప్టెంబర్ 18th ఈరోజు కేంద్ర ప్రభుత్వమే దానిలో కలుగ చేసుకొని ఈ సిగరెట్ను తాగడము కానీ, కలిగి ఉండడం కానీ, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, అమ్మడం కానీ, లేకపోతే ఇంకెవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, తన ఇంట్లో కలిగి ఉండడం కానీ, ఈ సిగరెట్ అమ్మడం కానీ, ఎలాంటి అయినా చేసినా కానీ ఇది బ్యాన్ కింద నిషేధించి అసలు ఈ సిగరెట్ అనే మాట ఎత్తకుండా పరిస్థితిని చేయడానికి ఒక చట్టం ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దాన్ని చట్టంగా మార్చే సందర్భం కూడా ముందు జరుగుతుంది. ఇప్పుడైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఆర్డినెన్స్లో ఉన్న అది ఏం చేయాలి, దానివల్ల ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఆ ఈ సిగరెట్ కలిగి ఉన్నా, తాగినా, లేకపోతే స్టోర్ చేసుకున్నా, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసినా ఎలాంటి శిక్షలు ఉంటాయనేది ఆ యాక్ట్ ద్వారా నేను చెప్తాను. ఇది ఈ సిగరెట్స్ యొక్క ముఖ్యమైనటువంటి అంటే నష్టాలు, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత ఏ దేశాలు ఎవరు యూజ్ చేస్తున్నారు, మన రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు నిషేధించాయి, వీటన్నిటి గురించి మనం చర్చించుకున్నాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు అసలు ఈ సిగరెట్స్కు తర్వాత చట్టానికి సంబంధం ఏంటంటే దీన్ని బ్యాన్ చేయడం వల్ల, ఒక ఆర్డినెన్స్ చేయడం వల్ల అవి ఏ రకంగా అంటే ఈ సిగరెట్ యూజ్ చేయడం కానీ వాటి వల్ల దానికి ఏ శిక్షలు ఉంటాయి, ఏం ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు చెప్తున్నాను. ముఖ్యంగా దీన్ని ది ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్, దాంట్లో ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చర్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్, సేల్, డిస్ట్రిబ్యూషన్, స్టోరేజ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఆర్డినెన్స్ 2019 అంటాం దీన్ని. ఇది సెప్టెంబర్ 18th తీసుకురావడం జరిగింది. దీనిలో ముఖ్యంగా కొన్ని సెక్షన్ల గురించి చెప్పాలి. దీనిలో అథెంటిక్ ఏంటి, అసలు దీని గురించి దీని సంబంధం ఏంటిది అంటే సెక్షన్ 4 తెలుపుతాడు ఏమంటే, ప్రొహిబిషన్ అంటే ప్రొడక్షన్, ఉత్పత్తి, మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసినటువంటి, ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకున్నా కానీ, ఎక్స్పోర్ట్ ఎగుమతి చేస్తున్నా కానీ, సేల్ అమ్మినా కానీ, డిస్ట్రిబ్యూషన్ అంటే ఎవరికైనా ఇచ్చినా కానీ పంచినా కానీ, తర్వాత అడ్వర్టైజ్మెంట్ దానికి సంబంధించి ఈ సిగరెట్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చేసినా కానీ ఇది నేరంగానే పరిగణిస్తారు సెక్షన్ 4 దీంట్లో. తర్వాత దాంట్లో సెక్షన్ 4 క్లాజ్ సబ్క్లాజ్ 1 ప్రొడ్యూస్ కానీ, మ్యానుఫ్యాక్చర్ కానీ, తర్వాత ఇంపోర్ట్ కానీ, ఎక్స్పోర్ట్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, తర్వాత అమ్మడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ నేరం కింద, తర్వాత సెక్షన్ 4 క్లాజ్ 2 కింద అడ్వర్టైజ్మెంట్ కానీ, ఎలక్ట్రానిక్ సంబంధించిన సిగరెట్ అంటే ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ అడ్వర్టైజ్మెంట్ చేసినా అది నేరంగానే పరిగణిస్తారు. అదేవిధంగా సెక్షన్ ఫైవ్ కింద ఏంటంటే స్టోరేజ్ చేసుకోవడము అంటే ఈ ఎలక్ట్రానిక్ డివైజ్ను తెలిసి ఉండి, ఈ చట్టం ఆర్డినెన్స్ ఉన్నాయని తెలిసి ఉండి కూడా స్టోరేజ్ చేసుకోవడము అనేది ఎవరి తరఫున, తను తెలిసి ఉండి తను వ్యాపారం చేసినా ఇంకెవరి తరఫున కానీ అది స్టోరేజ్ చేసుకోవడం అనేది నేరంగానే పరిగణిస్తారు. మరి దీనికి సంబంధించి ఎవరు దీన్ని ఈ చట్టాన్ని ఎవరు అమర్పలుస్తారు అంటే, దీంట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి కంటే తక్కువ కాకుండా అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆపైనటువంటి ఆఫీసర్కు దీని మీద పూర్తి అధికారం ఉంటుంది. ఏ ప్లేస్లోనైనా ఈ సిగరెట్స్ ఉన్నటువంటి ప్లేస్లో అతను వెళ్ళవచ్చు, వితౌట్ వారెంట్ సర్చ్ చేయవచ్చు, సీజ్ చేయవచ్చు, కేసు రిజిస్టర్ చేసి సమీపంలో ఉన్నటువంటి కోర్టుకు, జ్యుడిషియల్ ఉన్నటువంటి కోర్టుకు పంపవచ్చు. ఏ కోర్టు ట్రయల్ చేసిందంటే ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ట్రయల్ చేసినటువంటి అధికారం ఉంటుంది. అయితే దీంట్లో నేను చెప్పినట్టుగా మరి ఒకవేళ దీంట్లో ఆల్రెడీ ఇది చట్టం అమలు అది ఆర్డినెన్స్ వచ్చింది, మరి ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా ఆటోమేటిక్గా ఇప్పటికే తమ దగ్గర ఉన్నటువంటి సిగరెట్స్ ఉండవచ్చు, ఈ సిగరెట్స్ ఉండవచ్చు, మరి అది న్యాయబద్ధంగా ఏం చేయాలి, అసలు అతనికి తెలిసింది ఇలా బ్యాన్ చేశారని తెలిసింది, మరి అతను చేయాల్సిన పని ఏంటి అంటే దానికి ఒకటి ఉంటుంది. ఒకవేళ అతను ఉంటే సెక్షన్ 5 ప్రకారము ఫస్ట్ ఏం చేసుకోవాలి అదంటే లిస్ట్ తయారు చేసుకోవాలా, లిస్ట్ తయారు చేసుకొని మొత్తం ఉన్నటువంటి అన్నిటిని ఎవరైతే ఆథరైజ్ ఆఫీసర్ ఉంటాడో అతనికి అప్పచెప్పాలి. ఆథరైజ్ ఆఫీసర్ అంటే ఒక పోలీషన్కి వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హెబో ఆఫీసర్ ఉంటే అతనికి అప్పచెప్పి ఈ విధంగా మా దగ్గర ఉన్నాయి, వీటిని మేము అప్పచెప్తున్నామంటే ఆ ఆఫీసర్ దాన్ని తీసి కన్సర్న్ మళ్ళీ కోర్టులో అప్పచేయడానికి వీలుంటుంది. ఆ సిస్టమ్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైతే పోలీస్ ఆఫీసరు సర్చ్ అండ్ సీజర్ చేసినప్పుడు ఏ రకంగా అంటే వితౌట్ వారెంట్ సెక్షన్ 165 సిఆర్పిసి ప్రకారం వితౌట్ వారెంట్, తర్వాత ప్రొసీజర్ ఎట్లా సర్చ్ అండ్ సీజర్ విధానము 100 CRPC ప్రకారము సిఆర్పిసిలు ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని సర్చ్ సీజ్ తయారు చేసి ఒక పంచనామా తయారు చేసి పెద్ద మనుషుల ముందు పంచనామా తయారు చేసి సేమ్ మిగతా కేసులు అయితే ఎలా చేస్తారో అలానే తయారు చేసి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కూడా తీసి సంబంధించినటువంటి వస్తువులను సిగరెట్స్ వీటన్నిటిని ఎవరి వ్యక్తి అయితే ఉంచుకున్నాడో అతని మీద కేసు పెట్టి
రిమాండ్ సీట్ ద్వారా, తర్వాత ఫామ్ 60 ఉంటుంది, దాని ద్వారా కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీనికి మరి శిక్షలు ఏంటి? ఒకవేళ 4 సెక్షన్ 4 ప్రకారము అతడు ఈ ప్రొడక్షన్ చేసిన, మ్యానుఫ్యాక్చర్ చేసిన, డిస్ట్రిబ్యూట్ చేసిన, ఇంపోర్ట్ చేసిన, తర్వాత ఎక్స్పోర్ట్ చేసిన, ట్రాన్స్పోర్ట్ చేసిన, అమ్మిన, డిస్ట్రిబ్యూట్ చేసిన దానికి సెక్షన్ 7 ప్రకారము ఫస్ట్సారి చేస్తే 1 సంవత్సరం అఫెన్స్ ఉంటుంది. అదేవిధంగా 5 లక్షల వరకు ఫైన్ కూడా ఉంటుంది. ఒక లేదా 2 రకాలు కూడా విధించేటువంటి అవకాశం ఉంది. అధికారము కోర్టులు మ్యాజిస్ట్రేట్కు, జేఎఫ్సీ మ్యాజిస్ట్రేట్ గారికి ఉంది. అదేవిధంగా 2వసారి తెలిసి కూడా చేస్తే, దాదాపు చేస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష, తర్వాత అది 5 లక్షల వరకు ఉంటుంది, జరిమానా ఉంటుంది. అయితే ఇవి రెండు కూడా ఒకేసారి విధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 5 ప్రకారం ఏదైనా స్టోరేజ్ కలిగి ఉంటే, ఈ సిగరెట్ స్టోరేజ్ కలిగి ఉంటే సెక్షన్ 8 ప్రకారము దీంట్లో 6 మంత్స్ వరకు జైలు శిక్ష, తర్వాత 50,000 వరకు ఫైను, లేదా 2 కూడా విధించే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా ఇది ఇలా శిక్షలు విధించే అవకాశం ఉంది అండి. ఆ ఆర్డినెన్స్ ప్రకారము దయచేసి ఎవరు ఈ సిగరెట్స్ కలిగి ఉన్నా వెంటనే కన్సర్న్డ్ ఆఫీసర్కు అంటే పోలీసులో అది అప్పచెప్పడం, తర్వాత ఎలాంటి శిక్షలు పడకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీరు ఉంది. ఈ సిగరెట్స్ అనేది ఇప్పుడు దేశంలో మన ఇండియాలో నిషేధించడం జరిగింది. కాబట్టి ఈ సిగరెట్స్ గురించి తెలుసుకొని ఎవరైనా ఉన్నా, తర్వాత ఈ సిగరెట్స్ ముందు ముందు తెచ్చుకుందాం అనుకున్నా, ఆన్లైన్లో ఇచ్చినా ఎలాంటి అవకాశం లేకుండా బ్యాన్ చేశారు కాబట్టి ఈ సిగరెట్స్ ఉపయోగించొద్దని, మీరు తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని, తర్వాత యాక్ట్ ప్రకారం ఈ ఆర్డినెన్స్ ప్రకారం మెదలాలని కోరుకుంటూ ఈరోజు ఈ కొత్తటువంటి అంశాన్ని తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కొంతమందిని అవేర్నెస్ చేసినట్టు ఉంటుంది. దయచేసి ఈ సంబంధించినటువంటి వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, యువతను మేల్కొల్పండి, ఈ సిగరెట్స్ తాగకుండా చూస్తారని కోరుకుంటూ ఈరోజు టాపిక్ను షేర్ చేస్తారని, తర్వాత ఈ సబ్స్క్రైబ్ చేస్తారని, గంట సింబల్పై క్లిక్ చేస్తారని కోరుకుంటూ మీ నేను చేసేటువంటి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారని ఆశిస్తూ నేను ఈరోజు ముగిస్తున్నాను. జై హింద్.